జిల్లాలో స్వదేశీ దర్శన్ పేరుతో 60.73 కోట్ల రూపాయలతో పర్యాటక రంగ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరు బార షహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మేయర్ అబ్దుల్ అసీస్తో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. నెల్లూరు నగరంలోని బారా షాహీ దర్గా ప్రాంగణంలో త్వరలో జరగనున్న రొట్టెల పండుగ కోసం జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. స్వర్ణాల చెరువు వద్ద జరుగుతున్న ఘాట్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో స్వదేశీ దర్శన్ పేరుతో 60.73 కోట్ల రూపాయలతో పర్యాటక రంగ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. బారా షాహీ దర్గా రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. పుష్కరాల తరహాలో స్వర్ణాల చెరువు వద్ద 4.2 కోట్ల రూపాయలతో 250 మీటర్ల ఘాట్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అక్టోబర్ 8వ తేదీ నాటికి ఈ పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముంగుమూరు సుధీరకృష్ణారెడ్డి, హెచ్డీసీ చైర్మన్ చాట్ల నరసింహారావు, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, టీడీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మైనుద్దీన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. దీనికి సుమారుగా 10 లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తుంటారు. అయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఇక్కడ శానిటేషన్ విషయం కానీ ఏర్పాట్లు కానీ తీసుకుంటే, శానిటేషన్ తీసుకుంటే ఎక్కడైతే స్నానం చేస్తారో అక్కడే యాక్చువల్గా టాయిలెట్స్ కానీ ఇరిగిపోయేవాళ్ళు. అలా కాకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ నెల్లూరు మేయర్ గారు 250 ఈ టాయిలెట్స్ని తీసుకొచ్చి వాటికి వాటర్ ఏర్పాటు చేసి హైజీనిక్నెస్ పెంచారు. అదేవిధంగా వాటర్లో క్వాలిటీని కూడా పెంచారు. వాటర్ రైట్ చేసి రొట్టెల పండుగప్పుడే నేను చెప్పాను, దీన్ని 21 సంవత్సరాల ప్రణాళికగా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేస్తూ వస్తామని. అందుకని ఈసారి రొట్టెల పండుగకి ఒక హాలు ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. అది కన్స్ట్రక్ట్ చేయడం కూడా ఉద్దేశం ఏంటంటే వర్షం అట్లాడి చూస్తే ముసలి వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే అక్కడ తలదాచుకోవడానికి. రెండోది 150 టాయిలెట్స్ని పర్మనెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, జెంట్స్కి లేడీస్కి సపరేట్గా. అదేవిధంగా కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాల తరహాలు ఈ యొక్క చెరువులో ఘాట్లను 250 మీటర్ లెంత్లో ఘాట్స్ని కడుతున్నారు. ఆ ఘాట్లు కూడా ఫ్యూచర్లో టూరిజంకి ఉపయోగపడేటట్టుగాను. అదేవిధంగా నెల్లూరులో 60.37 కోట్లతో మనకు 11 టూరిజం ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. అందులో 5 వచ్చి బీచ్కి సంబంధించినవి, మరొక 5 వచ్చి ఎక్కువ టూరిజం ప్రాజెక్ట్స్, ఒకటి వచ్చి ఈ యొక్క చెరువుల టూరిజం ప్రాజెక్టు. వీటన్నిటి కూడా టెండర్లు పిలిచారు. వీలైనంత తొందరలో ఒక 12 మంత్స్లో ఇవన్నీ కంప్లీట్ చేసి నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశాం. 10 లక్షల మంది భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయమని, ఖచ్చితంగా ఈ యొక్క రొట్టెల పండుగకి ఈ స్వర్ణాల చెరువు దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. మీకు తెలుసు, గత 2 రొట్టెల పండుగలో శానిటేషన్ ఎంత హైజీనిక్గా చేసాము, దాన్ని ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్ చేస్తూ అందరు భక్తులకి అన్ని సౌకర్యాలను తెలియజేయడం జరుగుతుంది. భారతదేశంలోనే ఒక పుణ్యక్షేత్రంలో ఇదొకటిలాగా ఈ యొక్క పండగ అప్పుడు కానీ కాకుండా మిగతా అప్పుడు కానీ ఈ యొక్క బారా షాహీద్ దర్గాని అత్యంత ప్రాముఖ్యత తీసుకువచ్చేలాగా చేస్తామని ముఖ్యమంత్రి గారు, అలాగే మన మంత్రి నారాయణ గారు కానీ చెప్పడం జరిగింది. అదే ప్రణాళిక ప్రకారం ఈ సంవత్సరం 2.62 కోట్ల రూపాయలతో మనం ఈ యొక్క ఘాట్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇదేవిధంగా ప్రతి ఒక్కటి కానీ ఈ యొక్క దర్గాకు సంబంధించింది ఫేజ్ వైజ్ మనం డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. మీరందరు గమనించాలి, ఈ యొక్క రొట్టెల పండుగ ఎన్నో దశాబ్దాల నుంచి వస్తూ ఉండింది, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ యొక్క రొట్టెల పండుగని నిజమైన ప్రాముఖ్యత, నిజమైన ఇంపార్టెన్స్ తీసుకొని వచ్చి దీన్ని నిజంగా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేది ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని కానీ తెలియచేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్లు నారాయణ గారు ప్రత్యేకంగా ఈ రొట్టెల పండుగని రాష్ట్ర పండుగగా ఏర్పాటు చేసి ఈరోజు అనేక నిధులు ఈ ప్రాంతంలో అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈరోజు టూరిజం ప్రాజెక్ట్ ద్వారా 2.50 కోట్ల రూపాయలతో ఇక్కడ ఘాట్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 120 టాయిలెట్స్ కూడా పర్మనెంట్గా కట్టించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పర్మనెంట్గా ఒక ముస్ఫర్ ఖానాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక పర్మనెంట్ ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నెల్లూరు 53వ డివిజన్లోని సాలిచింతల ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. పెన్న బ్యారేజ్ ప్రభావిత నివాసాలపై అధికారులు మార్కింగ్ వేయగా స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో స్థానికులు విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడారు.
నెల్లూరు 53వ డివిజన్లోని సాలుచింతల వద్ద కొన్ని నివాసాలు పెన్నా నదికి సమీపంలో ఉంటాయి. ప్రస్తుతం పెన్నా బ్యారేజీ పనులు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సమీపంలోని నివాసాలను ఖాళీ చేయాలంటూ ఇటీవల అధికారులు మార్కింగ్ వేశారు. కానీ సంబంధిత నిర్వాసితులకు ఎక్కడా ప్రత్యామ్నాయం చూపకపోవడంతో స్థానికులు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఆశ్రయించారు. దీంతో ఆయన సాలుచింతలలో పర్యటించారు. బ్యారేజీ ప్రభావిత నివాసాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయం చూపేలా చర్యలు తీసుకుంటామన్నారు. బ్యారేజీ నీళ్లు జనావాసాలపై రాకుండా అడ్డుగా గోడను నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ఈ ప్రాంతంలో పెన్నా బ్యారేజ్ కట్టే దగ్గర దాదాపు బండి వస్తుంది. ఇక్కడ దాదాపు 70-80 కుటుంబాలు ఖాళీ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రాంతంలో ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఏదైతే 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా భయపడటం జరిగింది. ఇక్కడికి వచ్చి అధికారులందరితో కూడా మాట్లాడిన తర్వాత ఇంకా కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా బండి వేసినప్పుడు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏదైతే 40 సంవత్సరాల నుంచి ఇల్లు ఇక్కడ పక్క ఇల్లు నిర్మించుకుని దాదాపు 40 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఇక్కడ వాళ్ళు ఇల్లు కానీ అనేక రకాలుగా నిర్మించుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో ఏ విధమైన ఏదైతే బండి కాకుండా వాల్ కట్టిన క్రమంలో దాదాపు 70 ఇల్లు మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారి దృష్ట్యా తీసుకువెళ్ళి ఆ వాల్ని నిర్మించమని కూడా కోరుతాం. అదే కాకుండా కూడా ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా కూడా వీళ్ళు యథాస్థితిగా ఇక్కడే ఉంచమనే దానికి, దీనికి కాకుండా ఇంకా ఆల్టర్నేట్ ఏదైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టమని కూడా కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా కోరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేసే విధంగా కూడా మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా పరిశ్రమలను అభివృద్ధి చేయనున్నామని ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ చంద్రమౌళి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కుల వృత్తులకు చేయూతనివ్వనున్నామని ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ చంద్రమౌళి తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది తాము 16% వృద్ధి సాధించామన్నారు. రాయలసీమ ప్రాంతంలో మూతపడేందుకు సిద్దంగా ఉన్న పరిశ్రమలను గుర్తించామని, వాటిని పునరుద్ధరించేందుకు 9 కోట్ల రూపాయల నిధులను సిద్దం చేశామన్నారు. లబ్ధిదారులు ఎక్కడా దళారుల ప్రభావానికి లోను కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. దేశం మొత్తం మీద 6 జోన్లు ఉన్నాయి. 6 జోన్లలో దక్షిణాది రాష్ట్రాలు అన్ని కలిపి ఒక జోన్ పెట్టాం. నేను ఆ జోన్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా నేను పర్యవేక్షించాను. ముఖ్యంగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ మోడీ గారి ప్రభుత్వంలో చాలా ఇంపార్టెంట్ రోల్, ఎందుకంటే ఇది గ్రామీణాభివృద్ధితో ముడిపడినటువంటి విషయం కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోల్ మేము ప్లే చేస్తున్నాం. గత సంవత్సరం చూసుకుంటే 33,000 కోట్ల టర్నోవర్తో మా యొక్క సంస్థ మా యొక్క ప్రోగ్రెస్ రిపోర్టు గత మార్చి నెలలో మేము ప్రవేశపెట్టింది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే 16% ఇంక్రీజ్ కనపడింది మాకు. అనంతపూర్ 2 జిల్లాల దగ్గర 20 పాత ఖైలాబన్నటువంటి పరిశ్రమలను ఐడెంటిఫై చేశాం. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో దగ్గర 9 కోట్ల రూపాయలు వాటికి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేసేటువంటి కార్యక్రమం పూర్తయింది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు విశేషమైనటువంటి కొత్త సాంకేతిక పద్ధతుల ద్వారా ట్రైనింగ్ ఇవ్వడము, వారందరికీ కొత్త పనిముట్లు మార్కెట్లో ఉన్నటువంటి మెకానైజ్డ్ కొత్త పనిముట్లను కూడా వాళ్ళకు సాంకేతికంగా సప్లై చేయడము, దాంతోపాటు ఖాదీ యొక్క షోరూమ్స్ కూడా ఓపెన్ చేయడానికి ఒక సమగ్రమైనటువంటి ఈ 3 విషయాలు కలిపినటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రణాళిక మేము రూపొందించాం. నెక్స్ట్ మంత్ 9వ తేదీ తాడేపల్లిగూడెంలో గీత కార్మికులకు సంబంధించిన ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ మేము ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా తాటి చెట్టు నుంచి నీర తీయడము, ఆ నీర అనేది అద్భుతమైనటువంటి హర్బల్ డ్రింక్. ఆల్రెడీ మేము ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ మేము ప్రయోగాత్మకంగా రూపొందించాము. ఈ నీర ఉత్పత్తులకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు మేము శ్రీకారం చుట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క గౌడ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ 2 రెట్లు 3 రెట్లు యొక్క వాళ్ళ యొక్క ఉపాధి పెంచే దిశగా తాటి బెల్లము, తాటి చక్కెర, నీరా ఉత్పత్తులు,
తాటి ఫైబర్తో తీసినటువంటి వాటితో అనేకమైనటువంటి అటు తాటి బ్రష్లు కావచ్చు, లేకుంటే వైర్ బ్రష్లు కావచ్చు, ఇవన్నీ ఒక 5-6 వీటితో పాటు తాటి ఆకుతో వండర్ఫుల్ విజిటింగ్ కార్డ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ తయారు చేసేటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ మాది మాధవరం రీసెర్చ్ సెంటర్ చెన్నైలో ఉంది. వాటి మూలకంగా మేము ఈ ప్రాజెక్ట్ని కూడా విశేషంగా గ్రామీణ ప్రాంతంలో తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశం చేస్తున్నాం. ఈ ఉపాధి కల్పించేటువంటి వ్యవస్థ దీంట్లో 75% డైరెక్ట్గా లోన్ రూపంలో కాకుండా గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్గా క్లస్టర్కి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి ఫోన్ల ద్వారా సమస్యలు తెలిపిన ప్రజలకు అధికారులు సమాధానమిచ్చారు. నెల్లూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి ఫోన్ల ద్వారా సమస్యలు తెలిపిన ప్రజలకు అధికారులు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర గ్రామీణ డీఎస్పీలు పాల్గొని ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపారు. పోయి వినాయక చవితి ముందు తర్వాత వెళ్ళిందండి. నేను తిరుపతి గారితో కన్సల్ట్ అయ్యాను. ఆయన ఉంటే సరేమ్మా నేను చూస్తున్నారు, 10 డేస్ అవుతుంది సార్, అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మీ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నారు, మీ నెంబర్ అయితే తీసుకున్నారు వాళ్ళు? తీసుకున్నారు సార్. నార్మల్ గా సెల్ ఫోన్ పోయినప్పుడు ఏం చేస్తారు, సిమ్ మారుస్తారు. అది నార్మల్ గా మనము ఐఎంఈ నెంబర్ పెట్టి చెక్ చేస్తుంటే కొత్త నెంబర్ వేసుకున్నప్పుడు మాత్రం మీ సెల్ ఫోన్ ట్రేస్ అవుతుంది. టైం పడుతుంది దానికి. ఒకసారి మళ్ళీ మీ నెంబర్ కూడా చెప్పండి, ఒకసారి మళ్ళీ రాసుకుంటాము. ఇప్పుడు మీకు ఆత్మూరు బస్ స్టాండ్ లోపల ఆల్రెడీ ఒకటి ఐక్లిక్ మిషన్ ఒకటి ఉంటుంది, మీరు అది ఏంటంటే స్కానింగ్ దాన్ని పెడితే ఆత్మూరు బస్ స్టాండ్ లోపల ఉంటుంది. అది కూడా ఒక ప్లాన్ ఉందన్నమాట, బయటకు మార్చే ప్లాన్ ఒకటి ఉంది. అది ఒకటి. ఇంకో ప్లేస్ ఎక్కడ ఉన్నారు మీరు? అదే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంది, మిగతా చోట కూడా మేము ఒకసారి వెరిఫై చేస్తాం. ఇప్పుడు కాసేపు వాంచు ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.